ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. క్యాన్సర్ అనేది రోజు రోజుకి బాగా పెరిగిపోతూ చాలామంది ప్రాణాలు తీస్తూ ఉంది. క్యాన్సర్ బారిన పడిన వారు ఎక్కువ మంది అప్పులు పాలైపోయి నరకయాతను అనుభవిస్తూ చివరికి బ్రతికేది కొద్ది మంది, ప్రాణాలు కోల్పోయేది ఎక్కువ మంది. ఈ రోజుల్లో అలాంటి ప్రాణాంతక భయంకరమైన జబ్బైన క్యాన్సర్ అనేది మగవారిలో చూస్తే నెంబర్ వన్ క్యాన్సర్గా లంగ్ క్యాన్సర్ ఉంది, ఆడవారిలో చూస్తే నెంబర్ వన్ క్యాన్సర్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. అంతేకాని స్త్రీలలోనూ పురుషుల్లోనూ ఎక్కువగా ఈ రెండు రకాల క్యాన్సర్స్ బాగా పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఈ క్యాన్సర్స్ రాకుండా ఉంటే బాగుండు అనుకుంటాం, వచ్చినా కూడా పెరగకుండా ఉంటే బాగుండు, కాస్త జీవితం పెరిగితే బాగుండు, ఉన్న జీవితం హాయిగా ఉంటే బాగుండు అని భావిస్తూ ఉంటాం. ఈ క్యాన్సర్ రాకుండాను వచ్చిన వారికి ఈ క్యాన్సర్ కణాలు విభజన చెంది బాగా స్పీడ్గా డెవలప్ కాకుండాను నిరోధించటానికి క్యాలీఫ్లవర్ బాగా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్గా నిరూపించారు. ఈ సీజన్లో చలికాలం ముఖ్యంగా క్యాలీఫ్లవర్ బాగా లభిస్తూ ఉంటుంది. కొన్ని సీజన్స్లో క్యాలీఫ్లవర్ అందుబాటులోకి రాదు, కానీ బాగా ఈ సీజన్లో లభించే క్యాలీఫ్లవర్ని మీరు బాగా వాడుకోగలిగితే చాలా మంచిది. నేను ఎప్పుడూ కూడా చెప్తుంటాను, ఈ క్యాలీఫ్లవర్కి రెగ్యులర్గా పురుగు మందులు కొడుతూ ఉంటారు, పురుగు ఎక్కువ పడుతూ ఉంటుంది కాబట్టి. ఈ క్యాలీఫ్లవర్ని పచ్చిగా సలాడ్స్లో వేయటం కానీ పచ్చిగా జ్యూసుల్లో వేయటం కానీ అస్సలు చేయొద్దు. ఈ క్యాలీఫ్లవర్ని వండి మాత్రమే తినాలి. అందుకని కాస్త దోషం లేకుండా అందులో ఉంటుంది, అందులో ఉండే కొన్ని హాని కలిగించే గ్వైట్రిన్స్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ వేడి చేసినప్పుడు నశిస్తాయి కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది అన్నమాట. ఈ క్యాలీఫ్లవర్ తీసుకోవటం ద్వారా ఈ క్యాన్సర్ కణజాలం విభజన చెందకుండా కాస్త కంట్రోల్ అవుతున్నది అని నిరూపించడానికి ఇందులో మెయిన్గా ఉన్న కెమికల్ కాంపౌండ్స్ ఏంటంటే, ఇందులో ఉండే గ్లూకోసినోలేట్స్ మరియు ఐసోథియోసైనేట్స్, ఈ రెండు బాగా ఎక్కువ మోతాదులో ఉంటాయట క్యాలీఫ్లవర్లో. ఇవి క్యాన్సర్ కణాల విభజన్ని నిరోధించడానికి బాడీలో కాస్త లంగ్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, ముఖ్యంగా మగవాళ్ళలో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ కణజాలం పెరగకుండా రాకుండా నిరోధించడానికి కూడా బాగా ఉపయోగపడుతున్నదని సైంటిస్టులు స్పెషల్గా నిరూపించారు. క్యాలీఫ్లవర్ వల్ల ఇంకొక లాభం ఉందంటున్నారు. క్యాలీఫ్లవర్లో ఉండే సల్ఫోరఫేన్స్ అనే కెమికల్ కాంపౌండ్ వల్ల క్యాన్సర్ పేషెంట్స్కి రేడియేషన్ థెరపీ ఇస్తుంటారు కదండి, ఆ రేడియేషన్ థెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ అంతటినీ, అలాగే ఆ రేడియేషన్ డ్యామేజ్ ఎఫెక్ట్ని ఏదైతే బాడీలో మంచి కణజాలాలకు అలా కలుగుతుందో వాటన్నిటినీ తొలగించటానికి ఈ క్యాలీఫ్లవర్లో ఉండే ఈ కెమికల్ కాంపౌండ్ బాగా పనికొస్తున్నది అని కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి క్యాన్సర్తో బాధపడేవారు దొరికినప్పుడల్లా క్యాలీఫ్లవర్ని వారానికి ఒక 3-5 రోజులు రెగ్యులర్గా ఇట్లా వంటల్లో వేసుకోవటము, అన్నిట్లో వేసేస్తుండొచ్చు ఆ క్యాలీఫ్లవర్ కాస్త గుత్తులు కట్ చేసేసేసి దాన్ని స్పెషల్ కర్రీలాగా చేసుకు తీసుకోవటము, అట్లా చేస్తే చాలా మంచిది. అంటే రెగ్యులర్గా వాడుకోవటం వల్ల ఇన్ని లాభాలు ఉంటున్నాయి కాబట్టి మనం ఎవరైనా ఉపయోగించుకోవటం మంచిది. ప్రకృతి ఏది ప్రసాదించినా దానివల్ల మనకి అన్ని లాభాలే తప్ప ఏ నష్టం ఉండదు. కాబట్టి క్యాలీఫ్లవర్ వెనుక ఇలాంటి ఆరోగ్య లాభాలు దాగున్నాయని తెలిస్తే మన ఫాలోవర్స్ కూడా దొరికినప్పుడు ఉపయోగించుకుంటారు. ఎవరైనా సరే దీర్ఘ రోగాల బారిన పడకుండా బ్రతికినన్నాళ్ళు కాస్త ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలుగా ఉండాలనుకుంటాం. తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేయటం వల్ల అనేక రకాల దీర్ఘ రోగాలు లేకపోతే క్యాన్సర్ లాంటివి వచ్చి మన జీవితం అదో ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుంది. భయంకరంగా అనారోగ్యం అంటే ఇట్లా ఉంటుందా అని జీవితంలో నరకాన్ని సవిచూసే విధంగా ఇలాంటి క్యాన్సర్ జబ్బు కారణమవుతుంది. దానిని బారిన పడకుండా రక్షించుకోవడానికి క్యాలీఫ్లవర్ని తగు మోతాదులో మనం ఉపయోగించుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.